తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? మనం చూస్తే నిన్నటి నుంచి, నిన్న 3-4 డేస్ నుంచి బంగారంలో ఇంక్రీజ్ అయ్యి మనం చూస్తూ ఉన్నాం, బంగారం ధర పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ నిన్న మీరు బంగారం ధర పడే ఛాన్స్ ఉంది అని అన్నారు. ఏదైతే చార్ట్ లో మనం చూస్తామో రోజు ఆ చార్ట్ అనాలిసిస్ చేసి పడుతుంది అన్నారు. ఈరోజు రేట్ ఎలా ఉంది సార్? అనుకున్నట్టుగానే నిన్న చూపించినట్టుగా చాలా సడన్గా పెరిగింది కాబట్టి బంగారము, అది కూడా వితిన్ 4-5 డేస్లో దాదాపు 71,000 రూపాయల నుంచి మనకు 76,000 దగ్గరకు రావడం జరిగింది. సో విచ్ ఇస్ అబౌట్ అగైన్ 5,000 రూపీస్ రైజ్ వితిన్ 3-4 డేస్లో. అంటే ఇంతకుముందు 5,000 రూపాయలు ఏంటి, అసలు 500 రూపాయలు కూడా పెరగాలి అంటే కనీసం ఒక 3 నెలలు టైం పట్టేది. అలా కాకుండా ఇప్పుడు కనీసం మనకి ఒక వారం లోపలే 5,000-4,000 పెరగడం అంటూ చాలా కామన్ అయిపోయింది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మేజర్గా మనం చెప్పచ్చు ఏంటంటే, ఎస్, ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆ కైండ్ ఆఫ్ అన్రెస్ట్, ఇజ్రాయెల్ అండ్ యూనో హిజ్బుల్లా మధ్యలో జరుగుతున్న వార్లో ఏదైతే మేజర్గా ఇంపాక్ట్ వచ్చిందో గోల్డ్లో, అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని చెప్పచ్చు. గోల్డ్ 5,000 రూపీస్ వితిన్ 3 డేస్లో పెరగడం అన్నది మాత్రం చాలా రేర్ అండి. అఫ్కోర్స్ మనం అనుకున్నట్టుగా నిన్న మనం వేసిన ట్రెండ్ లైన్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ వచ్చింది, అది రావడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు ఎలా ఉంది కూడా నేను చెప్తాను. బట్ బిఫోర్ దాట్, స్పాట్ మార్కెట్లో కూడా బాగా వేడి అంటూ పెరిగింది గోల్డ్లో. ఎందుకంటే ఈ 2nd of October తర్వాత నుంచి మనం చూసుకుంటే నవరాత్రులు మొదలవుతున్నాయి. సో మంచి రోజులు వచ్చాయంటే ఖచ్చితంగా బంగారం రేట్లో ఇంకొక ఫైర్ అనేది ఉంటుంది, రౌండ్ ఆఫ్ 1 మోర్ రైజ్ అనేది ఉంటుంది. సో చాలా మంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఈ పితృమాసంలో కూడా కొనేసుకుంటున్నారు బంగారం. సో అందువలన మనం చూస్తున్నాము ఆ కైండ్ ఆఫ్ రైజ్ అంటూ మనకు కనపడింది. సో 24-క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 77.45 ఉన్న పర్ గ్రామ్ ప్రైస్ 24-క్యారెట్ గోల్డ్లో ఈ రోజున 77.40 ఉంది. అది ఓన్లీ ఒక పెద్ద ఫాల్ అంటూ జరిగితే అది ఒక 5 రూపాయలు ఫాల్ జరిగిందని చెప్పొచ్చు. బట్ 22-క్యారెట్ గోల్డ్లో మెజారిటీ అంటూ చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి 77,000-7,000లో చూసుకుంటే ఎక్కువ గ్యాప్ లేదండి. అంటే 24-క్యారెట్ గోల్డ్లో మీకు 2-క్యారెట్ గోల్డ్ తగ్గిందంటే చూసుకుంటే పర్ గ్రామ్ 7,700 రూపీస్ తగ్గినట్టు. సో 2 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే మీకు అక్కడ దాదాపు కాదు కదన్నా కానీ 15,000 రూపాయలు అక్కడ మీకు తగ్గినట్టే. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే జస్ట్ 24-క్యారెట్ గోల్డ్కి అండ్ 22-క్యారెట్ గోల్డ్ ఓన్లీ 700 రూపాయలు డిఫరెన్స్ ఉంది ఇక్కడ. అది ఎందుకు అంటే డిమాండ్ ఫర్ 22-క్యారెట్ గోల్డ్ అండ్ డిమాండ్ ఫర్ 9-క్యారెట్ గోల్డ్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూనే వస్తుంది, తగ్గడం అంటూ ఎక్కడా లేదే లేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే స్పాట్ గోల్డ్ రేట్లో నిన్న ఉన్న 7,100 ప్రైస్ పర్ గ్రామ్ ఈ రోజున మీకు 7,095 ఉంది. ఇట్ హాస్ ఓన్లీ గాన్ డౌన్ బై 5 రూపీస్ ఇక్కడ కూడా. సో ఈ గ్రామ్, ఈ డీటెయిల్స్ గురించి నిన్న చాలామందితో డిస్కషన్ జరిగినప్పుడు అదే అడిగాను. మీకు 24-క్యారెట్ గోల్డ్లో 22-క్యారెట్ గోల్డ్లో 15,000 రూపాయల గ్యాప్ అలాంటప్పుడు వచ్చినప్పుడు మరి ప్రైస్ మాత్రం కొనడానికి వెళ్తే మాత్రం 700 తగ్గింది ఏంటండి, మరి అక్కడ కూడా మనకు కనిపించాలి కదా. అంటే 700 రూపాయలు పర్ గ్రామ్ మీకు డిఫరెన్స్ ఉంటే 10 గ్రామ్స్ ప్రకారంగా 7,000 రూపాయలు తగ్గినట్టు 24 and 22 మధ్యలో. మరి చూసుకుంటే మరి 15,000 తగ్గాలి కదా, ఆరు 1,500 తగ్గాలి కదా పర్ గ్రామ్ ప్రకారంగా. అలాంటిది ఎందుకు లేదంటే డిమాండ్ హ్యూజ్గా ఉంది సార్. మ్యానుఫ్యాక్చర్ చేసిన గోల్డ్ జ్యువెలరీ కూడా అసలు ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేసి జనాలు కొనేసుకుంటున్నారు. పైగా కొంతమందికి స్పెసిఫిక్ డిజైన్స్ నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటున్నారట. సో ఆ ఆర్డర్స్ గురించి కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకోలేని పరిస్థితి ఎందుకు ఉందంటే బికాస్ ద ఆర్డర్స్ బుక్ వాల్యూ హ్యాస్ బిన్ ఫిల్డ్, కంప్లీట్గా డిమాండ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ది ఆర్ ఆల్సో ట్రయింగ్ టు చార్జ్ అ ప్రీమియం. ఇక్కడ మీకు అర్జెంటుగా ఉంది, అమ్మవారి యూనో నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, డే 1 ఒక జ్యువెలరీ వేసుకుంటారంట, డే 2 అంట. ఇలాంటి కైండ్ ఆఫ్ కన్వెన్షనల్ స్టైల్లో కూడా బంగారంలో చేయించుకుంటున్నారు జనాలు. సో దీనికి డిమాండ్ అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది, తగ్గే ఛాన్సే లేదు. సో ఇప్పుడు చార్ట్లో చెప్తాను గోల్డ్ నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంటుంది. షూర్ సార్. మనం రెగ్యులర్గా వాడుతున్నట్టుగా ట్రెండ్ లైనే ఎక్కువగా వాడతామండి, ఎందుకంటే స్ట్రైట్గా ఫాల్ ఉన్నప్పుడు లేదంటే స్ట్రైట్గా రైజ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ టూల్ అనేది పనికి వస్తుంది. పిచ్ ఫోక్ టూల్ అంటే మనం ఒక నెల కింద మనం చూసుకుంటే ఒక సైడ్ వేస్ మూమెంట్లో ఉన్నప్పుడు మార్కెట్లో మనం ఆ టైంలో క్లారిటీ కోసం వాడాల్సి వచ్చింది కాబట్టి మనం అందరికీ అది కూడా నేర్పించాము. సో రికమెండేషన్ ఈ రోజు కూడా నేను ఇవ్వను, ఏ రోజు కూడా ఇవ్వలేదు. సో మీకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇక్కడ. సో కింద బాటంలో దాదాపు దిస్ వాజ్ ఆన్ ది 19th of September,
ఈ ఫాల్ ఇక్కడ చూసుకుంటే మీరు ఆ రోజున ప్రైస్ 72,899 రూపీస్ ఉండింది. అక్కడ నుంచి గోల్డ్ చూసుకుంటే యాజ్ ఆన్ 26th of September అంటే 19th నుంచి 26th జస్ట్ మీరు చూసుకుంటే ఒక 6-7 రోజుల గ్యాప్ ఉందండి. ఇక్కడ 7 డేస్లో మీకు 72,899 నుంచి 75,723 అంటే దాదాపు ఇక్కడే మీకు ఒక 2-3 వేల రూపాయలు పెరగడం అంటూ జరిగింది జస్ట్ విత్ ఇన్ 6 డేస్ స్పాన్లో. సో ఈ రైజ్ అనేది ఇంకా ఫాస్ట్గా జరగబోతుంది. ఒక చిన్న ఫాల్ అంటూ మనకు నిన్న కనిపించింది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ మనము అక్కడ యూనో డ్రా చేసి చూపించాము. సేమ్ అదే ఇక్కడ కూడా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో బాగా పడుతుందని చెప్పేసేసి షార్ట్స్ పొజిషన్ తీసుకోకండి. ఒకవేళ లాంగ్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దాటిన తర్వాతే మీరు ఆలోచించడం చెప్తాను. మీ హోంవర్క్ ఉంది, స్ట్రాంగ్గా చేయండి. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎనీటైమ్ యూ కెన్ ఆస్క్ us. సో ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ గోల్డ్ గురించి తెలుసుకోవాలి అన్నా? లేదు అంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి హై రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇట్స్ అ గ్రేట్ థాట్. ఈ ప్రశ్నకి యూనో అందరూ ఆన్సర్ వెతుకుతున్నారని చెప్తాను, ఎందుకంటే స్పెషల్లీ అప్పుల్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏది అసలు తోచదు. ఒక జాబ్ అంటూ ఉండి 9 to 5 అంటారు, బట్ ఏంటంటే 9 to 7 కూడా చేయాల్సి వస్తుంది, 9 to 8 కూడా అవుతుంది. 8 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మళ్ళీ 9 అవుతుంది. టైం లేదు కదా అంటారు. సి టైం లేదు కదా అనుకుంటే నిజంగానే లేదు, టైం తీయాల్సి వస్తుంది. మీకోసం టైం వెయిట్ చేయదు, మీరు టైం అంటే పరిగెత్తాలి. సో కాబట్టి మీరు జస్ట్ ఒకవేళ ఫ్యూ అవర్స్ మీరు నాతో కూర్చుంటే ఇలాంటి క్లైంట్ ఆఫ్ మాస్టర్ క్లాస్లో ఈ సీక్రెట్స్ ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, దానికి 1 by 1 మనం ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా అలాంటి కైండ్ ఆఫ్ ఒక కోట్లాధికారి లైఫ్ మనం బ్రతకాలి అనుకుంటే దానికి కోసం కావాల్సిందల్లా మీరు ఒక ఇవ్వాల్సింది ఆ రోజులో కొంత టైం. ఈ మాస్టర్ క్లాస్ కోసం మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో అలాంటి కండిషన్స్ ఏం లేవు కాబట్టి మీ కంఫర్ట్ జోన్లో ఉండి వారంలో ఒక రోజు సెలవు దొరికిందనుకోండి, ఆ రోజు మీరు నాతో స్పెండ్ చేయండి. నేను ఇన్ష్యూర్ చేస్తా దట్ మీకు అలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్, అలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు కానివ్వండి. ఫ్యూచర్ ప్లానింగ్, స్పెషల్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేయకపోతే మాత్రం బాధ్యులు మీరే అవుతారు. తర్వాత సమయం ఒకసారి చేతి జారిపోయిన తర్వాత నోబడీ క్యాన్ హెల్ప్ ఇట్. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇమీడియట్గా, బికాస్ డోంట్ టేక్ టైం. కాల్ చేసి మాట్లాడడానికి 2 నిమిషాలు టైం పడుతుంది, మీకు కావాల్సిన ప్లానింగ్కి 1 రోజు పడుతుంది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకొని ఇమీడియట్ కాల్ చేయండి. టైం లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. వీకెన్ డూ ద నీడ్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.